దీని తర్వాత యూదులు తన ప్రాణమును తీయాలని ఎదురుచూస్తున్నారు కనుక యూదయ ప్రాంతమునకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో యేసు గలిలయల ప్రాంతము తిరుగుచుండెను. అయితే యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు యేసు సహోదరులు ఆయనతో, నీవు చేసే సూచక క్రియలను నీ శిష్యులు చూచునట్లు ఈ చోటును వదిలి యూదయకు వెళ్ళుము. అందరికీ తెలిసిన వానిగా ఉండాలని కోరుకునేవారు ఎవరూ రహస్యంగా కార్యములను చేయరు కాబట్టి నీవు ఈ కార్యములను చేస్తున్నావు కనుక లోకమునకు నిన్ను కనపరుచుకొనుము అన్నారు. ఆయన సొంత సహోదరులు ఆయనపై విశ్వాసం ఉంచలేదు. కనుక యేసు వారితో, నాకు సరైన సమయం ఇంకా రాలేదు. అయితే మీకు ఏ సమయమైనా సరైనదే. ఈ లోకము మిమ్ములను ద్వేషించదు, కాని అది చేసే పనులు చెడ్డవని నేను సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. మీరు పండుగకు వెళ్ళండి, నాకు సరైన సమయం ఇంకా రాలేదు కాబట్టి నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను అని చెప్పాను. ఇది చెప్పి ఆయన గలిలయలోనే ఉండిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిన తర్వాత బహిరంగముగా కాకుండా రహస్యంగా ఆయన కూడా వెళ్ళెను. పండుగలో యూదులు యేసుని వెతుకుతూ ఆయన ఎక్కడ అని అడుగుచుండిరి. ఆ జనసమూహం మధ్యలో ఆయన గురించి గుసగుసలు ఎక్కువ కావడం మొదలైంది. వారిలో కొందరు అతడు మంచివాడు అన్నారు, మరికొందరు కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు అన్నారు. అయితే యూదా పెద్దలకు భయపడి ఎవరూ ఆయన గురించి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. సగం పండుగ పూర్తవుతున్నప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలోనికి వెళ్ళి బోధించటం మొదలుపెట్టెను. యూదులు ఆశ్చర్యపడి చదువుకోకుండా అటువంటి పాండిత్యము అతనికి ఎలా వచ్చానని అడిగిరి. అందుకు యేసు, నా బోధలు నావి కావు, నన్ను పంపిన వాని నుండి అవి వచ్చాయి. దేవుని ఇష్టమును చెయ్యాలనుకునేవారు నా బోధలు దేవుని నుండి వచ్చినవా లేక నా సొంతముగా మాట్లాడుచున్నానా అని తెలుసుకోగలరు. తనంతట తానే మాట్లాడువాడు తనకే ఘనతను తెచ్చుకొనును, కాని తనను పంపినవాని ఘనత కొరకు పనిచేయువాడు సత్యవంతుడు, ఆయనలో ఏ తప్పూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రమును ఇవ్వలేదా? అయితే మీలో ఎవరూ ధర్మశాస్త్రమును పాటించడం లేదు. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అనెను. అందుకు జన సమూహం, నీకు దయ్యం పట్టినది, నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అన్నారు. యేసు వారితో, నేను ఒక అద్భుతమును చేశాను, అందుకు మీరు ఆశ్చర్యపడ్డారు. అయితే మోషే మీకు సున్నతి ఆచారమును ఇచ్చాడు కాబట్టి నిజానికది మోషే నుండి వచ్చినది కాదు, కాని మీ పితరుల నుండి వచ్చినది. విశ్రాంతి దినమున మీరు ఒక బిడ్డకు సున్నతి చేస్తారు. విశ్రాంతి దినమున ఒక బిడ్డకు సున్నతి చేయబడితే అది మోషే ధర్మశాస్త్రమును మీరడం కాదా? అయితే విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని పూర్తిగా బాగుపరిచినందుకు నాపై ఎందుకు కోపం కలిగి ఉన్నారు? కేవలం రూపాన్ని బట్టి తీర్పు తీర్చడం మానివేసి సరైన తీర్పుని ఇవ్వండి అనెను. ఆ సమయంలో యెరూషలేము ప్రజలలో కొందరు, వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నవాడు ఏనే కదా, ఇక్కడ ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు ఈయనను ఒక్క మాట కూడా అనడం లేదు, ఈయనే క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకున్నారా? అయితే ఆయన ఎక్కడివాడో మనకు తెలుసు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికీ తెలియదు అని చెప్పుకున్నారు. అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో బోధిస్తూ, అవును నేను మీకు తెలుసు, నేను ఎక్కడివాడనో తెలుసు, నా అంతట నేను నా సొంత అధికారంతో ఇక్కడికి రాలేదు, నన్ను పంపిన నా తండ్రి సత్యవంతుడు, మీకు ఆయన తెలియదు, కానీ నేను ఆయన దగ్గర నుండి వచ్చి తిని మరియు ఆయనే నన్ను పంపెను కాబట్టి ఆయన నాకు తెలుసు అని బిగ్గరగా చెప్పెను. వారు ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేసిరి కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఎవరూ ఈయనపై చెయ్యి వేయలేకపోయిరి. అయితే సమూహములో అనేక మంది ఆయనపై తమ విశ్వాసమును ఉంచిరి. వారు, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా ఎక్కువ అద్భుతములు చేస్తాడా అని వారన్నారు. ఆయన గురించి ఆ సమూహంలో మొదలైన గుసగుసలను పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ఆయనను ఖైదు చేయమని ఆలయ రక్షకులను పంపించారు. యేసు, నేను మీతో కేవలం కొంతకాలమే ఉంటాను, తర్వాత నన్ను పంపించిన వాని దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు నా కొరకు చూస్తారు కానీ మీరు నన్ను కనుగొనలేరు,
మరియు నేను ఉన్న చోటికి మీరు రాలేరు అని చెప్పాను. అప్పుడు యూదులు, మనము కనుగొనని విధంగా ఈయన ఎక్కడికి వెళ్ళును? చెదిరిపోయి గ్రీకు దేశస్థుల మధ్య జీవిస్తున్న మన ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి గ్రీకు దేశస్థులకు బోధించున, మీరు నా కొరకు చూస్తారు కానీ మీరు నన్ను కనుగొనలేరు, మరియు నేను ఉన్న చోటికి మీరు రాలేరు అని ఈయన చెప్పిన మాటలకు అర్థమేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. పండుగలో ముఖ్యమైన చివరి దినములో యేసు నిలబడి గట్టిగా ఇట్లానెను, ఎవరైనా దప్పిక కలిగి ఉంటే నా దగ్గరకు వచ్చి త్రాగండి, నాయందు విశ్వాసముంచిన ప్రతివారు లేఖనములలో చెప్పబడిన ప్రకారం వారి కడుపులో నుండి జీవ జలధారలు ప్రవహించును. తన యందు విశ్వాసముంచిన వారు తరువాత పొందుకోబోయే ఆత్మను ఉద్దేశించి ఆయన దీనిని చెప్పెను. అంతవరకు ఆత్మ ఇవ్వబడలేదు, ఎందుకనగా యేసు ఇంకనూ మహిమపరచబడలేదు. ఆయన మాటలు విన్న తర్వాత ప్రజలలో కొందరు ఈయన నిజముగా ప్రవక్త అన్నారు, మరికొందరు ఈయనే క్రీస్తు అన్నారు. అయితే ఇంకొందరు క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు, క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి మరియు దావీదు నివసించిన బెత్లెహేము అనే ఊరు నుండి వస్తాడని లేఖనములలో చెప్పబడలేదా అని అడిగిరి. కనుక క్రీస్తు కారణంగా ప్రజలలో భేదము ఏర్పడింది. కొందరు ఆయనను పట్టుకోవాలనుకున్నారు కానీ ఎవరూ ఆయనపై చేయి వెయ్యలేకపోయారు. చివరికి ఆలయ రక్షకులు, ముఖ్య యాజకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు వారు అతనిని మీరెందుకు తీసుకుని రాలేదు అని వారిని అడిగారు. ఆయన మాట్లాడినట్లు ఎవరూ ఎప్పుడూ మాట్లాడలేదు అని ఆ భటులు చెప్పారు. ఆయన మిమ్మల్ని కూడా మోసం చేశాడా అని పరిసయ్యులు అడిగారు. అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనపై విశ్వాసం ఉంచారా? లేదు, ధర్మశాస్త్రము తెలియని ఈ జన సమూహముపై శాపము కలిగి ఉంది అన్నారు. నీకొదేము ఇంతకుముందు యేసు వద్దకు వచ్చాడు, మరియు వారిలో ఒక సభ్యుడు. అతడు ఒకడు చేసిన దానిని తెలుసుకొనుటకు అతని మాటలను వినకుండా మన ధర్మశాస్త్రం ఎవరికైనా తీర్పు తీరుస్తుందా అని అడిగాడు. అందుకు వారు, నీవు కూడా గలిలయకు చెందినవాడివా? ఇది చూడు, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడని నీవు తెలుసుకుంటావు అన్నారు. తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయిరి.